కొద్ది రోజులుగా మాజీ మంత్రి కోడాలి నాని దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్పై విరుచుకపడుతున్నారు ఇటీవల ప్రెస్ మీట్లో నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కారు కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలతో మెచ్చుకుపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి మాజీ మంత్రిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం జరుగుతుంది మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి కేబినెట్లో బెర్త్ దక్కబోతుందని ప్రచారం చేస్తున్నారు కొంతమంది వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది కొడాలి నాని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు అక్కడితో ఆగలేదు ఇక ఒక అడుగు ముందుకు వేసి కొడాలి నానికి ఏకంగా హోంమంత్రి పదవి ఇస్తారంటూ కొందరు ట్వీట్ చేయగా వైరల్ అవుతుంది అంతేకాదు కొడాలి నానితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేరుని నానిలను కూడా తిరిగి క్యాబినెట్లకి తీసుకోవాలని కొందరు వైఎస్ఆర్సిపి సానుభూతి పరులైతే కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది దీనిపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు సీరియస్ వ్యాఖ్యలు కూడా చేసినట్టు ఊహాగానాలు వినిపించాయి కొంతమంది మంత్రులపై ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో టార్గెట్ చేస్తున్నా ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి అవసరమైతే క్యాబినెట్లో లో మార్పులు తప్పవని ఒకరినిద్దరిని తప్పించడానికి కూడా వెనుకాడనని చెప్పినట్లు ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలో కొడాలి నాని పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది మరి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి